मेडिटेशन मेडिटेशन नंबर 72 मई 31 जुलाई 13 दिसंबर 3 जनवरी 15 द हाउंड इज सर्बरस सर्बरस इज शर्मा शर्मा इज सीरियस ఇది మనం నిన్న చెప్పుకున్నాం. దీని వివరణ అంతా కూడా మనం నిన్న చెప్పుకున్న దాంట్లోనే మనకు అడ్వాన్స్గా వచ్చింది. ఇది చెప్పింది ఈ సర్వరస్ అంటే సిరియస్ అనేటటువంటి నక్షత్రం, దాన్ని శరమ అని కూడా అంటారు. శరమ అంటే ఒక కుక్క, అంటే దేవతల లోకంలో దేవతల కుక్క అని అనుకోవచ్చు మనం, అది ఒక దేవత అనమాట. ఈ శరమ యొక్క పిల్లల్ని శారమేయములు అంటారు. శారమేయము అంటే కుక్కను కూడా అర్థం రాస్తారు, కానీ శరమ యొక్క పిల్లలు అని అర్థం అనమాట. శరమ శారమేయము అంటే కనుక ఈ శరమ అనేటటువంటిది ఒక అంటే ఈ కుక్క జాతికి సంబంధించిన అంటే శరమాను అనుసరించి భూమి మీద కుక్క జాతి వచ్చింది. ది హౌండ్ ఈ సర్వరస్ దాన్నే చెప్పాం కదా, 300 హౌండ్ అని 3 తలలు ఉంటాయి ఈ సర్బరస్కి. ఈ సర్బరస్కి 3 తలలు ఉంటాయి. ఇన్ఫెర్నల్ గేట్లో అది ఉంటుంది. ఆ ప్లూటో యొక్క వీటిల్లో ప్లూటో ఉన్నటువంటి లోకములు ఉన్నాయి, చీకటి లోకములకి ఇది అధిపతి. ఈ శర్మ యొక్క ఈ శిరప సర్బరస్ యొక్క అనుమతి లేనిదే వాటిలోకి వెళ్ళడానికి వీలవదనమాట. ఎంట్రన్స్ గేట్లో ఉంటుంది ఈ సర్బరస్. ఇది మనం చాలా వివరంగా నేను చెప్పుకున్నాం. సర్బరస్ ఈ శర్మ, శర్మ ఈ సిరియస్. కనుక సిరియస్ నక్షత్రాన్ని ధ్యానం చేసినట్లయితే మృత్యులోకములు, మృత్యు అంటే ఏమిటి, ది లైఫ్ బియాండ్ డెత్ అనేటటువంటివన్నీ కూడా తెలుస్తాయి. అగస్త్య మహర్షి యొక్క ఉపదేశం వల్ల ఈ శర్మ అనేటటువంటి కుక్కలు, వాటికి సంబంధించినటువంటి దేవత ఆయన ఏమంటారు, దత్తాత్రేయులు ఉంటారు. ఆయన దగ్గర ఎప్పుడు కుక్కలు ఉంటాయి. దత్తాత్రేయుల యొక్క అవతారం ఆయన, దత్తాత్రేయులు ఆయన విష్ణు యొక్క అవతారం అని అంటారు. ఆయన దగ్గర ఎప్పుడు 4 కుక్కలు ఉంటాయట ఆయన. కనుక ఈ యొక్క ఈ సిరియస్ అనేటటువంటి నక్షత్రాన్ని అంటే మనం ధ్యానం చేసినట్లయితే మృత్యు, నిన్న అది కూడా చెప్పుకున్నాం మనం, వాట్ ఈజ్ లైఫ్ ఆఫ్టర్ డెత్, మృత్యు అంటే ఏమిటి, చనిపోయిన తర్వాత మనం ఎక్కడ ఉంటాం, ఏ లోకాల్లో ఉంటాం. మనకి మృత్యు మీద ఆధిపత్యం రావాలంటే మనకి ఎలాగ సాధ్యమవుతుంది? మృత్యు యొక్క మీద ఆధిపత్యం రాకుండా రావడం అంటే చనిపోవటం, చనిపోకుండా ఉండటం అని కాదు అర్థం. చనిపోవడంతో సంబంధం లేకుండా జీవించడం. మనం జీవించే ఉంటాం, శరీరం మారుతూ ఉంటుంది. శరీరం ఉన్నా లేకపోయినా మనం జీవించి ఉంటాం. ఆ స్థితి మృత్యు మీద ఆధిపత్యం రావడం ఉంటుంది. దానికి అధిపతి అయినటువంటి దేవత ఈ సర్వరస్ అనేటటువంటి దేవత. దాన్ని సిరియస్ అనేటటువంటి నక్షత్రంగా చూడాలి. ఈ నక్షత్రాన్ని ధ్యానం చేసినట్లయితే ఎన్నో రహస్యాలు ఇట్లాంటివి మృత్యువుకు సంబంధించినటువంటి రహస్యాలు తెలుస్తాయి. చనిపోవటం, వాటికి సంబంధించినవి, వాటికి సంబంధించిన ఉపాసనలు, గర్భధారణ, గర్భధారణకు సంబంధించినటువంటివి ఇవన్నీ కూడా చాలా తెలుస్తాయి. కనుకనే ఈ శర్మ ప్రెగ్నెంట్ లేడీసు, పిల్లలు, వాటికి సంబంధించినటువంటి ప్రక్రియ ఈ దేవతకు సంబంధించినటువంటి గర్భధారణ, వాటికి సంబంధించినటువంటి ప్రక్రియ ఈ శర్మ అనేటటువంటి దేవత చూస్తుందని కూడా అంటారు. కనుక మృత్యు మీద ఆధిపత్యం, పునర్జన్మ, వీటికి సంబంధించిన రహస్యాలు, హౌ వీ కెన్ మ్యాన్ కన్ క్రాస్ ది డెత్, అది ఈ రహస్యాలన్నీ కూడా తెలుస్తాయి మనకి ఈ దేవత యొక్క ఉపాసన. ఈ సిరియస్ స్టార్ అనేది, దీని గురించి నేను మనకి ది డార్క్ స్టార్ అంటారు దీన్ని. ఈ డార్క్ స్టార్ దీనికి ఇక్కడ ఉన్నటువంటి మన బ్రేర్, ది గ్రేట్ బ్రేర్ అంటారు, దానికి సంబంధం ఉంది. వీటికి వాటికి, పోల్ స్టార్కి, వీటన్నిటికీ కూడా సంబంధం ఉంది. తర్వాత మెడిటేషన్ నెంబర్